ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఏలకలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒకే ఒక్క ఏలకతో ఇలా చేసినప్పుడు తప్పకుండా మన ఇంట్లో డబ్బు అనేది నిరంతరం స్థిర నివాసం చేస్తుందంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్థిర నివాసం అనేది మన ఇంట్లో ఉంటారండి ఇక ఏం చేయాలి ఆ వీడియో ఏంటి ఎన్ని ఎలాగలు కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో చిల్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఏ పని చేస్తున్నా డబ్బు కోసమే కదండి డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ఆ డబ్బు కోసం కష్టపడే సమయంలో మనకు లక్ అనేది ఫేవర్ చేయనప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం అన్నమాట ఇలా మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి అన్నప్పుడు చాలా బాధగా కూడా ఉంటుంది ఇంత కష్టపడుతున్నామే సరైన ఫలితం రాలేదని చెప్పి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒకే ఒక ఏలకతో మనకు ఉన్న అదృష్టం అనేది రెట్టింపు అవుతుందంటే డబ్బు పరంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా మన ఇంట్లో ఉండి ఆ తల్లి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తే ఇక డబ్బు కొరత ఉండదు కదా చాలామంది అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు లేనిపోని ఖర్చులు వాటి వల్ల ఎక్కువ ఎక్కువ వడ్డీలకి తెచ్చేసి అప్పులు భర్త చాలా సఫర్ అవుతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రయత్నించవచ్చు అంతేకాకుండా యాలకులతో ఉపయోగం అన్నవాటినే మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాము యాలకలతో ఏ పరిహారం చేసినా మనకు సూపర్గా కలిసి వస్తుంది అనమాట ఎందువల్లంటే యాలకలు అనేవి చాలా సువాసనభరితంగా ఉంటాయి కాబట్టి ఇవి వంటల్లోనే వాడటంలో అంటే వంటల్లో వాడటమే కాకుండా ఈ యొక్క పరిహారాలకి మనకు ముఖ్యంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎక్కువగా ఇష్టమైన ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ఈ యాలకని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా పూజ గదిలో మనం పంచపాత్ర అనేది తప్పనిసరిగా పెట్టుకొని ఉంటారు కదండి కొంతమంది వెండిలో కొంతమంది తలి రాగి ఇట్లాగా పంచపాత్ర అనేది కంపల్సరీగా ఉంటుంది ఆ పంచపాత్రలో నీళ్ళు పోసి పెడతాం కదా ప్రతిరోజు కూడా నీళ్లు మార్చేటప్పుడు ఒక అనేది తట్టి అంటే కొంచెం నలగగొట్టేసి అట్ట రెండు తట్లు తట్టేసి తర్వాత ఆ నీళ్ళలో వేసేసేయండి దీనివల్ల ఏంటి అంటే మనకు డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అంటే ఏ ఇంట్లో అయితే ఏలకులు వేసిన పంచపాత్రంలో ఆ నీళ్లు పెడతాం కదా వాటిలో ఏలక అనేది ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి పూజ గదిలో మనం ఆ పంచ ఉన్న పంచపాత్రం నీటిలో ఒక యాలక అనేది తట్టేయటం మర్చిపోవద్దు అదేవిధంగా మనం ఏదైనా సరే ఒక పనికి వెళ్తున్నాము ఒక పనికి వెళ్ళేటప్పుడు ఒక యాలక అనేది నోట్లో వేసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏం చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా మనకు వర్క్ అవుతుందనమాట అట్లాగే ఒక పిల్లవాడు అంత యావరేజ్ స్టూడెంట్ అని అంటండి కానీ ఆ పిల్లవాడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అబ్బాయి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడంట అది ఎందువల్ల అంటే ప్రతిరోజు కూడా ఆ కుర్రవాడు వాళ్ళ ఇంట్లో చెప్పిన విధంగా ఒక యాలకు అనేది నోట్లో వేసుకొని వెళ్తారు అది నాలెడ్జ్ అనేది ఎంత బాగా ఆ పిల్లవాడికి బయట వస్తుంది అనమాట అంటే ఇదంతా వచ్చి ఒక దైవీకి సంబంధమైన శక్తి అనేది కూడుకుని ఉంటుంది కాబట్టి ఆ యొక్క శక్తి వల్ల ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా సెలెక్ట్ అవ్వటం అనేది అతనికి ఒక అదృష్టం కలిసి వచ్చింది అంటే ఒక జాబ్ వస్తేనే కదా డబ్బులు వస్తాయి అంటే అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంది అని చెప్పి చెప్పబడుతుంది అనమాట తప్పకుండా కూడా ఈ విధంగా చేర్చి చూడండి అదేవిధంగా మీరు క్యారీ చేసే బ్యాగ్లు వ్యాలెట్ హ్యాండ్ బ్యాగ్ పర్సు వీటిల్లో కూడా ఒక అనేది జస్ట్ అట్ నలిపి అంటే కొంచెం ఆ యొక్క గింజలు అనేవి కొంచెం తట్టి వేసుకున్నా కూడా మన పర్సులో ఒక వారానికి ఒకసారి మార్చుకున్నా కూడా చాలా మంచిది అంటే ఒక యాలక నటి తట్టి తర్వాత పర్సులో వేసేసుకున్నారనుకోండి ఆ పర్సంతా మంచి స్మెల్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీ మనం పర్సు అనేది వాడేది ఎక్కువగా డబ్బులు ఫోన్ ఇవి పెట్టుకోవటానికి కదా మనకు మంచిగా ధన కటాక్షం వచ్చేదానికి ఎక్కువగా డబ్బు చేరేందుకు ఈ యొక్క యాలక అనే పవర్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట అన్నమాట ఇకొక మరొక విషయం ఏంటంటే మనం మన ఇంట్లో పూజ అంటే పూజ కాకుండా బయట హాల్లో కానీ షో కా షోగా కానీ లేదా ఈశాన్యములో కానీ ఒక బౌల్లో లేకపోతే ఏదైనా సరే ఇత్తల పాత్రం పెట్టేసి నీళ్ళు పోసి అందులో పూలు అనేది డెకరేట్ చేసి పెట్టుకుంటాం కదా అలా చేసి పెట్టుకున్న దాంట్లో కూడా ఒక యాలకనేది అట్లా వేయండి అంటే ఆ గింజలు అనేది నలిపివేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో వేసేసేయండి మీ ఇల్లంతా కూడా ఒక గుడ్ వైబ్ అనేది ఉంటుంది దైవీక శక్తి నిండి ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉంటుంది ఎక్కడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అక్కడ డబ్బుకి కొద ఉండదు మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది యాలకలతో ఒక్క యాలకతో ఇంత జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి తప్పకుండా ఒకసారి ప్రయత్నం చేసి మీకు నల్లు మూలల నుంచి కూడా డబ్బు చేరడం మీరే చూస్తారు మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా మీకు ఒక విజయాన్ని కూడా చేకూరుస్తుంది ప్రయత్నించండి ఒక ఏలకతో మనకు మంచి లక్క అనేది ఫేవర్ అవుతుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మన జీవితమే మారిపోతుంది అనుకున్నప్పుడు ప్రయత్నించడంలో తప్పే కదా తప్పలే తప్పే లేదు కదా తప్పకుండా ప్రయత్నించండి ఒకటి పంచపాత్రంలో ఏలక వేయండి ప్రతిరోజు కూడా మారుస్తూ ఉండండి అదేవిధంగా రెండు వచ్చి మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఒక యాలకు అనేది ఊరికే నోట్ల వేసుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి రీఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఏదైనా మనం మాట్లాడినప్పుడు మనకు అందులో నుంచి సక్సెస్ తీసుకొచ్చే ఒక ప్రభావం అనేది కల్పిస్తుంది అదేవిధంగా మనం పెట్టే పూలు వేసుకునే ఆ బౌల్లో కూడా ఒక ఏలక తట్టేసుకొని మీ పర్సులో క్యారీ చేయండి అదేవిధంగా చాలా మంది ఏంటంటే యాలకులు అనేవి కొంచెం రేటుగా ఉంటాయని కొంచెం ఏదో ఒక యాభై గ్రాములు పొంగల్కో లేకపోతే మనం కూరల్లోకో తెచ్చి పెట్టుకుంటాం అలా కాకుండా ధనవంతులు ఏం చేస్తారంటే ఎక్కువగా కాలు కిలో అరకిలో ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటారనమాట పెద్ద ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు ఎవరింట్లో ఎక్కువగా యాలకులున్నా లేకపోతే కల్లుపు ఎక్కువగా నిండుగా ఉన్నా బియ్యం నిండుగా ఉన్నా అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరం ఉంటుంది అనేది ఐదీకంగా చెప్పబడుతుంది అనమాట దీన్ని బట్టి మనం కూడా వీటిని నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి యాలకులు అనేవి కొంచెం రేటు కాబట్టి ఆ చాలే ఒక ఐదు రూపాయలకి తెచ్చుకున్నాం పది రూపాయలకి తెచ్చుకుందాం అనుకోకుండా ఎక్కువగా కాలు కిలో అట్లాగ తెచ్చిపెట్టుకున్నప్పుడు అవి ఎట్లాగా మనం వాడుకుంటాం అలా ఎక్కువగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాటికి కూడా ఉపయోగించుకోవటానికి మనకు వసతిగా ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా ఒక మనకు ఒక సోర్స్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ విధంగా చేర్చుకున్నటువంటి తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా నలుదిక్కుల నుంచి ధన వర్షం అనేది మీకు కురవటం మీరే చూస్తారు మంచి మీ జీవితం ఒక మంచి మార్పు అనేది ఉండి ఐశ్వర్యవంతులుగా మారడం అనేది జరుగుతుంది అది ఈరోజు వీడియో మరో మంచి విధిత మలికి అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా రామ్ జై వారాహిమాత